హలో ఎవరీవన్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ వాలెట్ తెలుగు. సో మీకు వాలెట్స్ యాప్లో ఉన్న ఫండ్స్ని బైనాన్స్కి ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు ముందు చాలా సింపుల్గా అయిపోయేది, ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఛార్జెస్ అయితే పడుతున్నాయి. మీరు వాలెట్స్లో ఏ కాయిన్ కొన్నా సరే దాన్ని మీరు ఇప్పుడు బైనాన్స్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫీజెస్ అయితే పే చేయాలి. అలాంటి కాయిన్స్లోని చాలా తక్కువ ఫీజుతో మీరు ఎలా ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. కొన్ని కాయిన్స్ అయితే చూసాను నేను, చాలా తక్కువ ఛార్జెస్ ఉన్నాయి, మీరు ఈజీగా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా చేయాలంటే ముందుగా మీరు చేయాల్సింది బైనాన్స్ అకౌంట్ని వాజిల్స్ అకౌంట్ని లింక్ చేసుకోవాలి. సో లింక్ ఎలా చేయాలంటే మీరు ఏదైతే వాజిల్స్ అకౌంట్లో ఇచ్చిన మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఉందో ఆ డీటెయిల్స్తోనే సేమ్ బైనాన్స్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాలి. సేమ్ మొబైల్ నెంబర్ కానీ సేమ్ ఈమెయిల్ ఐడి కానీ, అప్పుడు మాత్రమే రెండు కూడా లింక్ అవుతాయి. అప్పుడు మీరు ఫండ్స్ని ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. దీని గురించి నేను ప్రీవియస్గా వీడియో చేశాను, చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, చూడండి, మీరు కూడా లింక్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు వాజిల్స్ యాప్ ముందుగా ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోండి. సో అప్డేట్ చేసి ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఫండ్స్ ఈ యొక్క ఛార్జెస్ అనేవి ఫ్యూచర్లో పెరగచ్చు తగ్గచ్చు, అది మీరు ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందే మీకు వాజిల్స్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన ఒక అకౌంట్ ఆప్షన్ సింబల్ అయితే ఉంటుంది, సో పక్కన ఫోటోస్ చూడండి, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు ఫీజెస్ అండ్ ట్రేడర్స్ అనే కింద ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఫీజ్ ఇన్ఫర్మేషన్ అని. సో దాంట్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కింద స్క్రోల్ చేసుకుంటే అక్కడ మీకు కాయిన్స్ చూపిస్తాయి అండ్ పక్కన మీకు డిపాజిట్, విత్డ్రా అండ్ ట్రాన్స్ఫర్ అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచే మీరు ఈ యొక్క వాజిక్స్ యాప్లో ఉన్న ప్రతి కాయిన్కి సంబంధించి అది డిపాజిట్ అవుతుందా, విత్డ్రా అవుతుందా, ట్రాన్స్ఫర్ ఫీ ఎంత అన్నీ చూసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడ మీకు డిపాజిట్ అండ్ విత్డ్రాల్లో అక్కడ మీకు కాయిన్స్ చూపిస్తే పక్కకు స్క్రోల్ చేసుకుంటే ఇలాగా, సో మీకు లాస్ట్లో ఉంటుంది బైనాన్స్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది, పక్కనే బైనాన్స్ ట్రాన్స్ఫర్ ఫీజ్ అని ఉంటుంది. సో బైనాన్స్ ట్రాన్స్ఫర్లో ఆ కాయిన్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, ఎనేబుల్లో ఉందా డిజేబుల్లో ఉందా, పక్కన ఫీజు ఎంత పడుతుంది ఆ కాయిన్ ట్రాన్స్ఫర్ చేయాలంటే. సో చాలా కాయిన్స్ ఉన్నాయి, మీరు అన్నీ చూడలేరు కాబట్టి నేను సింపుల్ చెప్పేస్తున్నాను. సో ఇప్పుడు మీరు ప్రతి కాయిన్ కూడా ఫీజ్ అయితే పే చేయాలి, కొన్ని ఎక్కువ అమౌంట్ ఉంది, కొంత తక్కువ అమౌంట్ ఉంది. సో అది కూడా మీరు ఏదైతే కాయిన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారనుకున్నారో ఆ కాయిన్లోంచి కట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు ఒక మ్యాటిక్ కాయిన్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారు ఒక 100 కాయిన్స్ని, సో మ్యాటిక్ ఒక 8 కాయిన్స్ 10 కాయిన్స్ మీరు మైనస్ అయిపోతాయి, కట్ అయిపోతే రిమైనింగ్ 90 టోకెన్స్ ఏవైతున్న మ్యాటిక్వి అవి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలా మీకు ఇప్పుడు ఈ యొక్క ఫీజెస్ అయితే అప్లై అవుతున్నాయి. సో ఇప్పుడు మీరు చాలా తక్కువ ఫీజుతో మీ దగ్గర ఉన్న ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకునే బైనాన్స్కి, సో 4-5 కాయిన్స్ ఉన్నాయి, అవి చెప్తాను చూడండి. సో ముందుగా BNB, సో BNB కాయిన్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మినిమం దీంట్లో ఫీజు వచ్చి 0.0005, చాలా తక్కువ, మినిమం ఒక 20 రూపీస్ బిలో ఉంటుంది అంతే. మీరు ఎక్కువ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. అందుకని ముందు మీరు ఏం చేయాలంటే, సో ముందుగా మీరు ఏదైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారో ఆ అమౌంట్తో బిఎన్బి కొనండి. సో ఎక్కువ అమౌంట్ కొనుక్కొని పర్వాలేదు, బిఎన్బి కొన్న తర్వాత సో దాన్ని మీరు ఇప్పుడు బైనాన్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫీజు ఎంత పడుతుందంటే 0.0005, చాలా తక్కువ, $1 బిలోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాయిన్ వచ్చి ఈఓఎస్, దీనికి ఫీజు వచ్చి 0.1. మనకి కాయిన్ ప్రైస్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 100 రూపీస్ ఉందంటే 0.1 అంటే ఆల్మోస్ట్ ఒక 12 రూపీస్ 11 రూపీస్ ఉంటుంది ఫీజ్ అది. సో మినిమం కూడా పక్కన చూసుకోవచ్చు, అది ఇప్పుడు ఎనేబుల్లో ఉంది, సో మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే. అండ్ నెక్స్ట్ కాయిన్ వచ్చి ఎల్టీసీ, సో ఇది వచ్చి మనకి 0.005 రూపీస్ అయితే ఉంది, సో ప్రైస్ వచ్చి 50 రూపీస్ బిలోనే ఉంటుంది ట్రాన్స్ఫర్. అండ్ నెక్స్ట్ కాయిన్ వాజిరెక్స్, WRX, సో ఇది కూడా మనకి 1 వాజిరెక్స్ టోకెన్ మాత్రమే కట్ అవుతుంది ఫీజ్ కింద, మీరు ఎన్ని టోకెన్స్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ 1 టోకెన్ వచ్చి అట్ ప్రజెంట్ 20 రూపీస్ ఉందంతే. సో కాయిన్స్ అయితే ఇవి నేను చూసిన వాటిలో మొత్తం అన్ని కాయిన్లో ఫీజు చాలా తక్కువ ఉన్నది ఇవే, ఒకటి బిఎన్బి, ఈఓఎస్, ఎల్టీసీ, వాజిరెక్స్, ఈ 4 కాయిన్స్ అయితే ఉన్నాయి. సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, నేను చూసిన దాంట్లో మాత్రం 4 తక్కువ ఉన్నాయి. సో మీరు ఏదైనా మీకు అమౌంట్ ఆల్రెడీ ఉంటే వాజిరెక్స్లో ఏదైనా బ్యాంక్ విత్డ్రా చేసుకోండి, ఇప్పుడు అట్ ప్రజెంట్ 500 రూపీసే మినిమం విత్డ్రా, అండ్ పర్ ట్రాన్సాక్షన్కి 20 రూపీస్ అయితే ఛార్జెస్ పడుతుంది. లేదు మీరు ఆ ఫండ్స్ని అలాగే ఉంచుకుంటారు బైనాన్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే, సో ఇలాంటి కాయిన్స్ ఏవైతే చెప్పాను ఇప్పుడు 4-5, ఆ కాయిన్స్ కొనుక్కోండి మీ దగ్గర ఉన్న INR తో, వాటిని డైరెక్ట్గా బైనాన్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మాత్రం, సో కాయిన్స్ సెలెక్ట్ చేసుకోండి మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నది, అక్కడ విత్డ్రా ఆప్షన్ అయితే ఉంటుంది క్లిక్ చేయండి. అక్కడ బైనాన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు అక్కడ బైనాన్స్ టు వాజర్స్ అని పెట్టేసి ఉంటుంది, పైన కింద మీకు మినిమం విత్డ్రా ఎంత అండ్ ఫీజు ఎంత మీకు క్లియర్ మెన్షన్ చేస్తారు, అది చూసుకుని అక్కడ కాయిన్స్ ఎంటర్ చేసుకుంటే ఫీజు ఎంత కట్ అవుతుందో చూసుకొని
ట్రాన్స్ఫర్ మీకు ఇచ్చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే ఈ ఫండ్స్ అనేవి డైరెక్ట్గా బైనాన్స్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో ప్రాసెస్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ కూడా ఫాలో అవుతానండి. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది. థ్యాంక్ యూ.